Hi friends, welcome back to my channel Rithi's Genius Vlogs. ఇవాళ మీకు నేను క్రీమీ చికెన్ సూప్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏవో చూసేయండి. క్రీమీ చికెన్ సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఒక గ్లాస్ పాలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 50 గ్రామ్స్ చికెన్ ముక్కలు, బటర్, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, తగినంత ఉప్పు, पेपर पाउडर ఒక టీ స్పూన్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్. ముందుగా మనం పాలను కాచుకుందామండి. పాలు వేడయ్యే లోపు మనం బటర్ లో చికెన్ ముక్కల్ని వేయించి పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందామండి. ఇందులోకి మనం బటర్ యాడ్ చేసుకుందాం. బటర్ మెల్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 50 గ్రామ్స్ చికెన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుందామండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. పాలు అయితే మరిగిపోయాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చికెన్ ముక్కలు అయితే వేగాయండి. ఇప్పుడు మనం వీటిని బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే పాన్ లోకి మనము రిమైనింగ్ బటర్ యాడ్ చేసుకుందామండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని కార్న్ ఫ్లోర్ వేసుకొని కలుపుకుందామండి. లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కలుపుకుందాము. ఇప్పుడు మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలను ఇందులోకి యాడ్ చేసుకుందామండి. స్లోగా కలుపుతూ యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుందామండి. కలుపుకొనేసి ఇందులోకి మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసాము. దీనివల్ల మన సూప్ ఫ్లేవర్ అనేది సూపర్ గా వస్తుందండి. సరిపడ ఉప్పు, కొంచెం టేస్టింగ్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ మనం యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకుందామండి. మనకు ఒకవేళ థిక్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మరి ఇంకొంచెం చల్లారితే ఇంకా మరీ చిక్కగా అయిపోతుంది. సూప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకుందామండి. దీనికి మనకి 2 to 3 మినిట్స్ పడుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. సూప్ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి మనకు. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి బౌల్లోకి తీసుకుందాము. టేస్టీ అండ్ క్రీమీగా ఉండే క్రీమీ చికెన్ సూప్ రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.